23వ తేదీన బీసీ జర్నలిస్టుల సమావేశం జరగబోతున్నది 23rd మనందరికీ తెలిసిన విషయమే దీనికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ బీసీ జర్నలిస్టులంతా ఈ సమావేశానికి తరలి రావాలని బీసీ జర్నలిస్ట్స్ తెలంగాణ బీసీ జర్నలిస్ట్ యూనియన్ కోరుతా ఉన్నది తెలంగాణ బీసీ జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ సభని బహిరంగ సభని నిర్వహిస్తున్నారు ఖైరతాబాద్ లో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనంలో ఈ సభ 23 అంటే రేపే రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నది సో ఇందులో బీసీ సమాజ్ బీసీ సమాజ్ బీసీ జర్నలిస్ట్ సమ్మేళనం జరగబోతున్నది బీసీ జర్నలిస్ట్ సమ్మేళనం ఈ సమావేశం పేరు దీనికి ప్రధానంగా చీఫ్ గెస్ట్ వీరమణి గారు వస్తున్నారు ప్రెసిడెంట్ ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్ తమిళనాడుకి సంబంధించి దాంతో పాటు స్పెషల్ గెస్ట్ గా శ్రీ ఎస్ వెంకటనారాయణ గారు వస్తున్నారు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దీంతో పాటు ఆల్ అపోజిషన్ పార్టీల నుంచి ఒక్కొక్క ప్రతినిధి కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు శ్రీనివాస్ గౌడ్ మంత్రి బిఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి అనిల్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయన కూడా రాబోతున్నారు ఈ సమావేశానికి ఒకసారి మాట్లాడదాం ఈ అంశం పైన మాట్లాడడానికి మేడం మధుసూదన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మన ముందున్నారు ఒకసారి ఆయనతో మనం డిస్కస్ చేద్దాం రేపటి బీసీ జర్నలిస్టుల సమావేశం ఏంటి ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారని నమస్తే నమస్తే అన్న బాగున్నారా సో ఏంది సమావేశం ఎజెండా ఏంటి నిన్న కూడా సూర్యారావు గారు మాట్లాడారు మన లైవ్లోనే ఈ సమావేశం ఎజెండా ఏంటి మీ లక్ష్యం ఏంటి ప్రధానంగా ఐకమత్యం అవగాహన సామాజిక చైతన్యం ఈ బీసీ కులాల్లో అంటే కులాల వారిగా విడిపోయి చీలికలు పేలికలుగా ఉన్నారు వాళ్ళు ఒక అవగాహన తీసుకురావడం ఒక ఐకమత్యం తీసుకురావాలి ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అనేక సంవత్సరాలు జరుగుతున్నాయి బీసీ ఫోరంలు ఏర్పడ్డాయి బీసీ సంఘాలు ఉన్నాయి అందులో బీసీ సమాజం కూడా ఒక ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పటి వరకు జర్నలిస్టులు ఎప్పుడు కూడా వీళ్ళతో కలిసి వచ్చిన సందర్భాలు లేవు ఓకే సమాజంలో ఎంతో కొంత చైతన్యపరుస్తూ సమాజంలో అన్ని వర్గాల్లో ఒక చైతన్యము రాజకీయ ఆర్థిక పరమైన చైతన్యం సామాజిక చైతన్యం చేస్తున్నలో జర్నలిస్టుల పాత్ర ప్రముఖమైన ఉంది అవును అదేవిధంగా ఈ కులాలు అంటే బీసీలు కులాల వారిగా చూడవద్దు ఒక సంఘటిత శక్తిగా ఉండాలి వాళ్ళ హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయాలి అయితే బీసీలకు ఉనికి ఉందా ఒక అస్తిత్వం ఉందా కులాల వారిని చూస్తున్నారా బీసీలను ఒక సంఘటిత శక్తి చూస్తున్నారా అనే విషయం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కులాల వారిగానే విభజించి చూస్తున్నాయి తప్ప బీసీలకు ఒక ఐక్యవేదిక ఉంది బీసీలు ఒక సంఘటిత శక్తిగా చూడడం లేదు ఒక కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ ఉంది బడ్జెట్ అలొకేషన్ ఏదైనా ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలా డెమోగ్రఫీని బట్టి చెప్పాలి జనాభా తీరుని బట్టి విధానాల రూపకల్పన ఉండాలి ఇక్కడ ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ ఈజ్ స్టేట్ ఆఫ్ బీసీ పాపులేషన్ బీసీల స్టేట్ అని చెప్పాను ముఖ్యమంత్రి గారు అయితే అక్కడ జరుగుతున్నది ఈ 60% ఉన్న జనాభాను నిర్లక్ష్యం చేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది వీళ్ళే కాదు గత పాలకులుగా జరిగిందొచ్చు ఇప్పుడు ఇంకా అన్యాయం జరుగుతుంది అనేది ఒక భావన ఉంది ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మనం బడ్జెట్ రూపకల్పన ఉంటుంది దానిలో ఎస్సీలకు దళిత సోదరులకు 16% వాళ్ళ జనాభా ప్రకారం కేటాయింపు చేస్తున్నాం అదేవిధంగా ఎస్టీలకు 12% వాళ్ళ జనాభా ప్రకారం చేస్తున్నాం కానీ బీసీ విషయం బడ్జెట్ అలొకేషన్ సప్లాన్ అయితే బీసీలో జనాభా వచ్చే వరకు వాళ్ళకు ఎలాంటి పరిగణనలు తీసుకోవడం ఒక ఎగ్జాంపుల్ మామూలుగా బడ్జెట్ అయితే వార్షిక బడ్జెట్ ఓకే 2 లక్షల నుంచి 3 లక్షలు ఓకే బడ్జెట్ ఆ బడ్జెట్లో మనం చూస్తే లాస్ట్ బడ్జెట్ 3 లక్షలు దాదాపుగా 2,90,96,000 కోట్లు పెట్టింది దాదాపుగా 3 లక్షలు ఆ 3 లక్షల బడ్జెట్లో బీసీ మొత్తం కులాలకు కలిపి కేటాయించింది ఎంత అంటే కేవలం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు అట్ ద ఎండ్లో సైమల్టేనియస్ చూసుకుంటే ఎస్సీలకు కేటాయించింది ఎంత 16% సపోజ్ 30 వేల కోట్లు అనుకుందాం ఎస్టీలకు కేటాయించింది ఎంత 12% 20 వేల కోట్లు అనుకుందాం సో బీసీల జనాభా ఎంత ఉంది 56 నుంచి 60% ఉందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి మనం ఓకే
సో ఇది ఈ బడ్జెట్లో జరుగుతున్న అన్యాయం కావచ్చు. బడ్జెట్లో ఎందుకు జరుగుతుంది అన్యాయం? బీసీ, బీసీ అంటే ఎవరు? ఏ కులం బీసీ? కుమ్మర్ల, కమ్మర్ల, పద్మశాలిల, మున్నూరుకాపుల, ముదిరాజుల, రజకుల, ఎవరు అసలు? గౌడ్ల, ఎవరు అసలు కులం? బీసీ అనేది ఒక కులంగా, ఒక సంఘటిత శక్తి కాదు, కులం. ఆ కులాల వారికి మొత్తం కలిపి ఒక బడ్జెట్ ఇస్తున్నారా? ఆ బడ్జెట్ వేరే వేరే చూస్తున్నారు. అయితే ఇటువంటి విషయాలు ఉన్నాయి. స్కాలర్షిప్ల విషయం అంటే ఇప్పుడు మీరు అంటున్న వర్గాలు అట్టడుగు వర్గాలు కాబట్టి వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయింపులు, ఇంకా భయంకరమైన దారుణమైన డౌన్ ట్రెండ్లో ఉన్న వాళ్ళని కొంత లిఫ్ట్ చేయడానికి సప్లైన్ పెట్టి చేయాలి కదా, సప్లైన్ చేయాలి కదా. ఇప్పుడు బీసీలు ఒక 90 కులాలు 100 కులాలు ఉన్నాయంటు, అందులో 5-6 కులాలు మాత్రమే ఉన్నది చెందినాయి అంటున్నారు. మరి మిగతా కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, అంతకుముందు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కోసం చేసారు, 1000 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ 150 ఖర్చు చేశారు. ఇటువంటివి ఉన్నాయి. ఈ బడ్జెట్ లోనే మనకు అన్యాయం జరుగుతుంది. బడ్జెట్ అనేది ఒక నిలుటి అర్థం అది ఒకటి, ఏ వర్గాలను ఏ విధంగా చూస్తున్నావు, సమతుల్యత పాటిస్తున్నావా లేదా అనేది. అయితే ఇటువంటి విషయాలు ఉన్నాయి. బీసీ స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్, సరే అప్పట్లో పూర్తి వచ్చింది, ఇప్పుడు 10,000 ర్యాంకు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు, మిగతా వర్గాలకు అన్ని ఇస్తున్నారు. అయితే దళిత సోదరులకు న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి, ఇంకా వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. కానీ బీసీలకు కూడా న్యాయం జరగాలి కదా, కులాల వారిగా కావచ్చు, వాళ్ళు చాలా అట్టడుగులో ఉన్నారు. మరి ఉన్న చెందిన కులాలనే దృష్టిలో పెట్టుకుంటే కాదు, అందరిని కలుపుకొని పోవాలి. సమాజంలో అన్ని వర్గాలు ఉండి చెందాలి. సరే, బడ్జెట్ అలొకేషన్ ఇవన్నీ ఒకవైపు అయితే బీసీల్లో రాజకీయ చైతన్యం కూడా, సరే చైతన్యం ఉన్న సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతున్నది. సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన ఎవరు పట్టించుకోవడలేదు. బీసీలను ఒక ఓటు బ్యాంక్ చూస్తున్నారు, నోట్లు లేవు అంటే ఓటు బ్యాంక్ కూడా చూడడం లేదు. అంటే ఎందుకంటే సంఘటిత శక్తి కాదు. ఇప్పుడు పాలకులు అడుగుతున్నారు ప్రశ్న, బీసీ అంటే ఎవరు? ఒక ఎమ్మెల్యే అడిగిండు, ఏమని మాకు బీసీ సప్లాన్ కావాలా, ఎస్సీల్లో కావాలా, మా ఆ సోదరులకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలంటే ఏ కులానికి ఇవ్వాలి? ఏ కులం ఇది? బీసీ అంటే ఒక సంఘటిత శక్తి కాదు, ఒక ఐక్యమత్యం కాదు. అయితే ఇక్కడ జరుగుతున్న అన్యాయము, ఆ పాలకులు నిర్లక్ష్యం ఉంది, అలసత్వం ఉంది, అది ఆవేదనగా మారింది ఇప్పుడు బీసీలలో. అయితే ఈ శక్తికి జర్నలిస్ట్ తోడైతే వాళ్ళను మనం చైతన్యపరచేయవచ్చు, చైతన్యపరచడానికి అవకాశం ఉంది. నన్ను ఏమడుగుతున్నారు చాలా మంది కామెంట్ లో కూడా పెడుతున్నారు, మీరు ఎందుకు ఓన్లీ బీసీ అంటున్నారు? బహుజనులు అంటే మనం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఒకటే కదా, అందరినీ కలుపుకొని పెడితే బాగుంటది కదా అన్న అభిప్రాయం చాలా మంది నాకు క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అది మన ప్రధాన లక్ష్యం. అది ఓకే, అట్టడుగు వరకు మెండి వారిని కింది కులాలను తొక్కడం, పై కులాలను మొక్కడం అనే సిద్ధాంతం కాదు. కింది కులాలను కలుపుకొని పోవాలా, పై కులాలను కూడా కలిసి రమ్మని చెప్పాలి. అందరు కలిసినప్పుడే సమసమాజం. సమసమాజం లేదు కాబట్టి వాళ్ళ కుల సమాజం ఏర్పడుతుంది, వాళ్ళ కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు 90 కులాలు, దాదాపు 90 కులాలు ఇవాళ అసెంబ్లీలో చట్టసభలో అడుగుపెట్టలేదు, అది నికార్సే నిజం. పద్మశాలిని పెట్టుకుందాం, లేకపోతే ఇంకో నంబర్ ఆఫ్ వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు ఎందుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తలేరు మీరు? అంటే ఒక రిజర్వేషన్ పోటాలను ఇస్తున్నారు తప్ప మిగతా చోట ఎందుకు ఇస్తలేరు? లోకల్ బాడీలనే రిజర్వేషన్ ఉంది కో, కాబట్టి కరెక్టే మీరు అన్నది చాలా మంచి ప్రశ్న. కింది కులాలను తొక్కడం, పై కులాలను అమ్మకడం ఒక బీసీలలో ఉన్న అవలక్షణం అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అటువంటి అవలక్షణాన్ని తొలగిస్తాం, కింది కులాలను కలుపుకుంటాం, పై కులాలు కూడా కలిసి రమ్మంటాం, అందరం కలుపుతాం. ఈ బీసీలలో ఉన్న వారికి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు లేదు, వాళ్ళకు గుర్తింపులు ఇద్దాం, వాళ్ళని కూడా పైకి తీసుకొద్దాం. కాబట్టి అందులో జర్నలిస్టుల పాత్ర, సమసమాజపుడు తెలంగాణ నిర్మాణంలో టీజే పాత్ర, బీసీలు లేకపోతే ఇతర కులాల సమీకరణలో కూడా ఐక్య వేదిక ఏర్పాట్లు కూడా ఈ బీసీ జర్నలిస్టుల పాత్ర ఉంటుందని చెప్పడానికి. ఎందుకు జర్నలిస్టుల సమావేశం పెట్టాలని మీరు అనుకుంటున్నారు బేసిక్గా? అంటే జర్నలిస్ట్ సమావేశం ఎందుకంటే బీసీలకు, బీసీలు 60% ఉండరు, ఓకే, జనాభా పక్కన పెడతాం, వాళ్ళకు ఈ వివిధ సంఘాలు ఉన్నాయి, వివిధ ఐక్య వేదికలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా జర్నలిస్ట్ పాత్ర లేదు అందులో. ఓకే, ఒక కులం ఉన్నప్పుడు, ఒక వర్గం ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది చైతన్యం తీసుకురావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరుగుతున్న అన్యాయం జర్నలిస్ట్ తెలుస్తుంది, కానీ అది ఎవరు చెప్పాలి? నేనే మధుసూ నేను మాట్లాడుతున్నా ఇట్లా జరుగుతుంది అని చెప్తే వాడు స్పందించాడు, ఈ రాజకీయ నాయకులు పెద్దకు స్పందించారు, ఒక వేదిక ఏర్పాటు పోయి చెప్తే ఓకే దాని చట్టసభ మేము మాట్లాడతాం, ఒక వేటేజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఒక ఉన్నతాశయంతో చేస్తుంది, ఏదో చీలికలు పేరుకలు, లేకపోతే కులాలు, లేకపోతే ఒక రాజకీయము, లేకపోతే ఎస్సీల హక్కులను భంగం కలిగే విధంగా చేయడము, లేకపోతే ఒకరు
అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఇది కాదు సమ సమాజం మీరు అన్నది అది కరెక్ట్ సమ సమాజం నిర్మాణం ఎప్పుడైతే బీసీలు కూడా కింది కులాలు ఉన్నది ఐక్యత లేరు కాబట్టి ఒక 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 ఐక్యత తీసుకొచ్చాక బలపడ్డాయి బలపడ్డాయి కూడా ఇంకా మరింత బలపడితే తప్పేం లేదు కాకపోతే కింది కులాలను ఓట్లు రాలి ఎస్సీ ఎస్టీలకు ఒక వేదిక ఉంది దళిత సోదరులు ఒక మంచి పని చేస్తున్నారు అదే విధంగా వీళ్ళు కూడా సంఘటితం కావాలనే ఉద్దేశం అంతేగాని దీంట్లో ఒక సమాజాన్ని చీల్చడము కులాల వారు చీల్చడం అనేది ఈ ప్రధాన రేపేంటి ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ అంటున్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఉదయం 10 గంటలకు ఇది మొదలవుతుంది ఓకే ఇప్పటికే మేము నియోజకవర్గాల్లో తిరిగినాము ఓకే అందరికీ ఉంది అందరికీ ఒక ఉత్సాహం వస్తున్నారు ఉత్సాహం వచ్చినప్పుడు జర్నలిస్ట్ పాత్ర ఏంది చెప్పినాము వాళ్ళకు ఒక శిక్షణ ఇవ్వడం వాళ్ళలో అవగాహన కల్పించడం ఓకే వాళ్ళలో రాజకీయ సామాజిక ఆర్థిక అవగాహన కల్పించడం మేము ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఆ ప్రయత్నంలో తొలి అడుగేది యా అంతేగాని మీరు అన్నట్టు ఇప్పుడు కింది కులాలు బహుజనులు కలుపుకొని పోతాయి యా సో థాంక్యూ వెరీ మచ్ రేపు మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా రేపు 10:00 నుంచి మన తొలి వేళకు కూడా టోటల్ ఈ సమావేశాన్ని బీసీ జర్నలిస్టుల సమావేశాన్ని లైవ్ మీకు అందిస్తది ఖచ్చితంగా రేపు మార్నింగ్ 10:00 కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ లంచ్ ఫాలో సార్ ఓకే లంచ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం సో అందరూ బీసీ జర్నలిస్టులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిస్తున్నాం అందులో నేను కూడా ఒక సభ్యుని కాబట్టి నేను కూడా చెప్తున్నా అందరూ బీసీ జర్నలిస్టులంతా ఈ సమావేశానికి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది ఇది ఎవరినో చీలిక దేవడానికో ఇంకోటో ఇంకోటి కాదు సో ఒక వర్గం విడిపోయి ఉన్నది కాబట్టి ఆ వర్గాన్ని సంఘటితం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఆ తర్వాత ఇంకొక ప్రయత్నం కింది స్థాయిలో ఉన్న అందరు వర్గాలన్నింటినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా మనం ముందుకెళ్లాలన్నది ఒక ప్లాన్డ్గా ఆ బీసీ జర్నలిస్టుల ఆ వేదిక అన్నది ఆ అందులో ఉన్న నాయకులు పనిచేస్తూ ఉండడం మనకు అర్థమవుతున్నది రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ గారు థ్యాంక్ యూ రేపు మళ్ళీ కలుద్దాం గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు టీవీ